అనూప్ రూపెన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న కంపోజర్. మిగతా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ బిజీ అయిపోవడం అనూప్ కి బాగానే కలిసి వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ టాప్ రేంజ్ కి వెళ్లిపోయి అందరికీ అందే స్థాయి దాటిపోయాడు. తమన్ తమిళ సినిమాలతో తెగ బిజీగా ఉన్నాడు. దీంతో ఇప్పుడు పలు సినిమాలకు అనూప్ రూబెన్స్ ఆప్షన్ అయిపోతున్నాడు. నిజానికి గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆల్బంతో కూడా ఆకట్టుకోలేకపోయాడు అనూప్. తాజాగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడికైతే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ స్థాయి సంగీతం ఉన్న చార్ట్ బస్టర్స్ లో చేర్చేయగలిగేంతటి పవర్ ఉన్న పవన్ కు కనీస మాత్రం మ్యూజిక్ ఇవ్వడంలో కూడా విఫలమయ్యాడు. అయినా సరే ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టులు అందుకోవడం విశేషం. పూరి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు అనూప్నే ఎంచుకోగా ఇప్పుడు అఖిల్ సెకండ్ మూవీ ఛాన్స్ కూడా ఇతని ఖాతాలోకే పడిపోయింది. విక్రమ్ కె కుమార్ తో అనూప్ కి ఉన్న అనుబంధం ఇందుకు కారణం. మొత్తానికి హిట్టు కొట్టి ఆకట్టుకునే మ్యూజిక్ ఇచ్చి ఏడాదిన్నర అయిపోయినా క్రేజీ ప్రాజెక్టులు చేతిలోకి రావడం అనూప్ అదృష్టమే.